श्री पొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూర్ పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు 98వ జయంతి సందర్భంగా తెలుగుదేశం మండల పార్టీ ఆధ్వర్యంలో 98వ జయంతి వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాపూర్ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు ఎస్కే ముక్తియార్ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు 98వ జయంతిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రాపూర్ పట్టణంలో నిర్వహించడం జరిగింది. అలాగే రాజకీయాలు తెలియని రోజులలో నందమూరి తారక రామారావు ఎందరికో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజకీయాలు ఓనమాలు దిద్దించిన ఘనత నందమూరి తారక రామారావు గారికే చెందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నువ్వుల శివరామకృష్ణ, గొల్లపూడి రాఘవరెడ్డి, పరందామరెడ్డి, రాపూర్ మండల మహిళ అధ్యక్షురాలు రమణమ్మ, చాంద్ బాషా, ఎస్కే మహమ్మద్, పి ప్రవీణ్, రేవూరు నాగరాజు, రాపూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రామారావు గారి మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 98వ జయంతి సందర్భంగా ఈరోజు రాపూర్ పట్టణంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎన్టీఆర్ అభిమానుల ముందు ఈ యొక్క కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇంకా ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది బీసీ ఎస్సీ మైనారిటీలు ఎదిగిన రాజకీయంగా కానీ ఆర్థికంగా ఎదిగారు అంటే అది తెలుగుదేశం పార్టీలోనే. మరి ఈరోజు లాక్డౌన్ కరోనా లాక్డౌన్ సందర్భంగా చాలా సింపుల్గా మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ కరోనా లాక్డౌన్ ఉంది కాబట్టి ఎవరికి ఇబ్బంది పెట్టొద్దు, దీన్ని కేవలం వేడుకలుగా కాకుండా ఆయన యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా ఈరోజు ఈ జన్మదిన వేడుకల్ని సింపుల్ గా కేక్ తో సరిపెట్టి ప్రజలకు తెలియజేయవలసిందిగా కోరారు మా అధినేత జాతీయ నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ప్రత్యేకంగా నా తరపున పట్టణ అధ్యక్షుడిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.